పోలీసుల వలయంలో తన స్వగృహంలో పత్రికా సమావేశం నిర్వహించుకోవడం బాధకరమని, ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిర్బంధించడం ఆంక్షలు పెట్టడం దేనికి అనేది సమాధానం రావట్లేదని, అసెంబ్లీలో జరిగిన సంఘటన ప్రభుత్వ పరిపాలన తీరుకు నిదర్శనమని, ప్రతిపక్షాల గొంతును నొక్కడానికి కేసీఆర్ ఆడుతున్న హై డ్రామా అని పొన్నాల ఆరోపించారు. అంటే పోలీసుల వలయంలో పత్రికా సమావేశాలు నిర్వహించే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఉంది అని చెప్పడానికి నిదర్శనం నేను చూపెడుతున్నాను. దయచేసి మీరు ఇది నోట్ చేసుకోమని కోరుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళంతా రాజకీయ పార్టీలో చాలా కాలం నుంచి పనిచేస్తున్న వాళ్ళం, అధికారంలో కానీ ప్రతిపక్షంలో కానీ. కానీ ఈరోజు నిర్బంధించడం కానీ, గృహ నిర్బంధం కానీ, ఆంక్షలు కానీ దేనికోసం అనే ప్రశ్నకు సమాధానం రావట్లేదు. ఇంత భయం దేనికి ప్రభుత్వానికి, కేసీఆర్కి అనేది సమాధానం రావట్లేదు, కనబడతా ఉన్నది. ఇంత భయం ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంది? ప్రజల గొంతును నొక్కడానికి చేసే ప్రయత్నంలో ఇది మరో ప్రయత్నంగా కనబడతా ఉన్నది.